శ్రీకాంత్ గారు ఇప్పుడు ఈ రోజు మూవీ సార్ టీజర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? టీజర్ చాలా బాగుందండి, వెరీ ఇంప్రెసివ్ టీజర్, లవ్డ్ ఇట్. నేను చాలాసార్లు అనుకుంటుంటాను మలయాళంలో ఇన్ని ఇంట్రోగేషన్ ఫిల్మ్స్ వస్తుంటాయి, మిస్టరీ ఫిల్మ్స్ వస్తుంటాయి, థ్రిల్లర్స్ వస్తుంటాయి, మన తెలుగులో ఎందుకు ఆ జానర్కి అంత ఇది లేదు. హాలీవుడ్లో వస్తుంటాయి, హాలీవుడ్లో థ్రిల్లర్ అన్నది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్స్ అనేవి మెయిన్ స్ట్రీమ్ జానర్, మనకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ జానర్ కాదు. సో వెరీ హ్యాపీ, వెరీ ఇంప్రెసివ్ టైటిల్ ద ట్రయల్, అండ్ ద ట్రైలర్ ఆల్సో లుక్స్, ద టీజర్ ఆల్సో లుక్స్ వెరీ ఇంప్రెసివ్. దట్ ఈస్ రైట్, లైఫ్లో కొన్ని కోయిన్సిడెన్సెస్ మాత్రమే మనకి ఫేవరబుల్గా వర్కౌట్ అవుతాయి, కానీ ఈ సినిమాకి అన్ని కోయిన్సిడెన్సెస్ ఈ సినిమాకి ఫేవరబుల్గా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. అండ్ కంగ్రాచులేషన్స్ రామ్ బ్రదర్, యాక్చువల్లీ ఒక స్టేబుల్ జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన పర్సన్గా నాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో, అంటే టు లీవ్ లైఫ్ బిహైండ్ అండ్ యూనో స్టార్ట్ అ న్యూ కెరియర్ ఆల్ టుగెదర్, అది ఎంత స్ట్రగుల్ ఉంటుంది, దానికి ఎంత డైలమా ఉంటుంది నాకు బాగా తెలుసు. సో కంగ్రాచులేషన్స్, ఫ్యాంటాస్టిక్ జాబ్ విత్ ద ఫిల్మ్. అండ్ దెన్ ఐ మెట్ సాయి ద డిఓపి యెస్టర్డే, అండ్ వెరీ వెరీ బ్రైట్ పర్సన్ ఐ ఫీల్. సో నేను ఐ కంగ్రాచులేట్ హిమ్, విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ ద మ్యూజిక్ యాజ్ వెల్. సో ఐ విష్ ద ఫిల్మ్, ద క్రూ, ది ఆర్టిస్ట్ స్పందన, వంశీ అండ్ రామ్, ఎవ్రీబడి ఎవ్రీబడి అ బ్లాక్ బస్టర్ సక్సెస్ విత్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ అండ్ షార్ట్లో చాలా నీట్గా అన్ని కవర్ చేసేసారు.